నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అనే వార్త బాగా వైరల్ అవుతుంది. మీరేమంటారు సార్, నిజంగానే వెళ్తున్నారంటారా? లేదు, వైరల్ అవుతుంది అంటే అది నిజమేనమ్మా. ఎందుకంటే ఎవరు కూడా నిస్వార్థమైనటువంటి సేవకులు ఎవరు ఉండరు. మనం పచ్చిగా చెప్పుకుంటున్నాం అన్నమాట. రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? ప్రజాసేవ చేయడానిక, ఆ రోగాలు రుష్టులు అన్నీ ముట్టుకోవడానిక. వీళ్ళేమైనా మదర్ సెరెసేల, బాబీ బాబా ఆమ్టేలా ఎవరు ఉన్నారు? వినోద్ బాబా ఆమ్టే అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదే భారతదేశం అంతా తిరిగాడు. భూదాన ఉద్యమం అని ప్రారంభించాడు. కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలు సంపాదించి ఆ భూదానాన్ని ప్రజలకు అంకితం చేసి ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ఎవరున్నారు చెప్పండి అట్లాంటి వాళ్ళు? గనక అది సర్వత్రా నిజమే అని చెప్పదలుచుకున్నాను నేను. అది అయితే ఎందుకు సార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఇంకా ఎందుకు ఇలాగే ఉంది అంటారు? లేదమ్మా, ఇప్పుడు పసకదు వాళ్ళ కుటుంబం మధ్యనే పసకటం లేదు ఒకరంటే ఒకరికి. ఇప్పుడు కేసీఆర్ అన్నా, కేటీఆర్ అన్నా, హరీష్ రావు అన్నా వీరి మధ్య వార్తలు వింటున్నాం కదా. వార్తలు ఏమింటున్నాం మనం? ఏమింటున్నాము అంటే ఇక్కడ హరీష్ రావు తొందరలో బీజేపీలో జాయిన్ అవుతారని చెప్తున్నారు. మరి ఇట్లాంటి వార్తలు ఎందుకు వస్తాయి? ఒక పక్క కేటీఆర్ చాలా మంచి వర్కరే కానీ అహంకారపూరితమైన మాటలు, కేసీఆర్ మంచి మేధావి కానీ బొక్క బోర్లో పడ్డాడు. తర్వాత మీ పాద ధూళి కోసం ఎవరు వెయిట్ చేస్తారు? ఏదో కాంగ్రెస్ పార్టీలో చేస్తే ఏదో 2-3 కాంట్రాక్ట్లు ఇస్తే బతికేయచ్చు. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు అయిపోతారు కదా వీళ్ళు. అంతేగాని రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉందనా? జగన్మోహన్ రెడ్డి కంటే ప్రేమ చూపించే వాళ్ళు ఎవరున్నారా? జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్ళకి 1000 కోట్లు ఉదాసీనంగా ఇచ్చేస్తాడు. ఆయన అక్కడే చెడిపోయాడు కదా. అలా కాకుండా మాకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి బాబు, 5 సంవత్సరాలు బతికేస్తామంటే ఇవ్వచ్చు. ఆయన ఒక కాంట్రాక్టు 100 మందికి ఇస్తున్నప్పుడు 4-5 ఇస్తే తప్పులేదు. అందువల్ల కేవలం కక్షలు కార్పణ్యాలు కాదు కానీ స్వలాభం కోసం వెళ్తున్నారు. అది నిజం కూడా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్న ఎమ్మెల్యేల మీద వేటు వేద్దామని చెప్పేసి, అంటే పదవి నుంచి అంటే రాజీనామా చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు. అటు హరీష్ రావు కానీ, ఇటు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ. అయితే వాళ్ళు నిజంగానే రాజీనామా చేసి వెళ్తే బెటర్ అంటారా? ఇప్పుడు పెద్ద ప్రోటోకాల్స్ ఎవరు పాటిస్తున్నారమ్మా? వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అవతల వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పొంగిపోతావా? అవతల పార్టీలో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పొంగిపోతావా? నీ పార్టీలో చెడిపోతుంటే ఎలాగంటావా? ఇది అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా. ఇద్దరు ఒకటే కదా, మా పార్టీలోంచి తీసుకోవడం ప్రయత్నం చేస్తానంటే పార్టీలోంచి ఎవడు తీసుకోడు. వాళ్ళు నువ్వు కానీ వాళ్ళు కానీ దాన్ని విజయంగానే భావిస్తున్నారు. నన్ను చూసి వచ్చారు, నా తలకాయ చూసి వచ్చారని నువ్వు అనుకుంటావు, వాళ్ళు అనుకుంటారు. అది నిజమే. వాళ్ళు వచ్చింది ఎందుకంటే నా మనుగడ ఎలాగా అనే ఉద్దేశంతోనే వస్తారు. ఆ నిజాన్ని మనం కప్పేయకూడదు. ఎవరైనా వచ్చారంటే ఎన్ని మర్చిపోతారండి? పిల్లం పిల్లలు ఉండాలి కదా. వాళ్ళు చదువులు మంచి చెడ్డ ఆదాయం ఎంత చూసుకోవాలి కదా. కారెక్కిపోతే రిచ్గా బతికిన తర్వాత పేదగా బ్రతకలేరు. ఒక స్టైల్కి, స్టైల్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోతారు. దాన్నే కంటిన్యూ చేస్తారన్నమాట. అందుకని ఒకసారి 1-4 సార్లు చెప్పడం ఏంటంటే, ఎవ్వరు కూడా ద్రోహులు కాదు, దొంగలు కాదు, ఏమి కాదు. స్వలాభం కోసం వాళ్ళు మనగడ కోసం పార్టీలు మారుతారు. అయితే ఈ పార్టీలు మారడం మీరు సమర్థిస్తారంటే నేను సమర్థించను. ఎందుకంటే 2 పెళ్లి చేసుకున్నట్టే లెక్క నా దృష్టిలో. ఎవరో తాళి కట్టారు, ఉన్నావు కష్టమైనా సుఖమైనా ఆయనతోనే ఉండాలి. ఆయన తాళి కట్టేవాడికి ఏముంటాయంటే, మొదటి రోజు నుంచి 8 రోజులైనప్పుడు కూడా తన సమస్త బాధ్యతలు తను ఎత్తుకోవాలి. సమస్త బరువు బాధ్యతలను చూసుకోవాలి కదా. అందులో నువ్వు ఉన్నావు కదా, భరించడానికే భార్య వేయవు అంటే ఊరుకోరు కదమ్మా. ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో సెల్ఫ్ సఫిషియెంట్గా ఆయన వాళ్ళ జీవన గమనాన్ని కోసం ఉపయోగపడితే వాళ్ళు వెళ్ళరు. నిన్ను విడిచిపెట్టి నీ ద్వారా ఒక 2000 కోట్లు వచ్చాయి, ఎందుకు వెళ్తారు? అది ఆ లోపం అని ఆలోచించుకోవాలి. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారనే లోపాన్ని ఆయన ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఈ సంక్షోభం తప్పదంటారా? అంటే 2029 వరకు పుంజుకునే అవకాశం ఏమన్నా ఉంది? లేదమ్మా. ఎందుకంటే నువ్వు ఉన్నావమ్మా, మొదట్లో స్కూటీ మీద వచ్చేదానివి, 2వసారి ఏమో మామూలుగా
ఏదో ఇన్నోవా దీని వచ్చాడు, కారులో వచ్చావు అనుకో, తర్వాత ఒకేసారి నువ్వు UMW ఏదో అంటారు కదా, లేకపోతే ల్యాన్సర్ కారు ఏదో ఉన్నాయి, రోవర్ కార్లు ఏవి ఉన్నాయి కదా, ఆ పేర్లు నాకు తెలియవు. అందువల్ల దాంట్లో వచ్చామనుకో, ఇక్కడ ఏదో అవినీతి జరిగింది, స్కూటీకి ఆ కారుకి ఎక్కడ సంబంధం అంటే, ఎక్కడో ఏదో విధంగా నీకు వచ్చి పడింది అనుకుంటారు. అలాగే వీళ్ళు 5 రూపాయలకి 10 రూపాయలకి 100 రూపాయలకి గుర్తుపడేటువంటి కేసీఆర్ ఫ్యామిలీ ఈరోజు 1000000 కోట్లు 1000000 కోట్లకి ఎలా ఎదిగింది? అదే కదా ప్రధానంగా ప్రశ్న వేసేది. దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు, అక్కడ దొరికిపోతారన్నమాట. రేపు రేవంత్ రెడ్డి మీద కూడా అటువంటి అభియోగాలు ఉంటే నిర్దాక్షిణ్యంగా ప్రజలు తిప్పికొట్టేస్తారన్నమాట. ఇప్పుడు ఎలాగో రాజ్యసభ సభ్యుల్ని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో కలిపే అవకాశం ఉంది అంటున్నారు, మరి ఇది వీళ్ళకి హెల్ప్ అవ్వదు అంటారా? అంటే వాళ్ళు అక్కడ కూడా అదే చెప్పదలుచుకున్నాడు, వాళ్ళకి వీళ్ళు కావాలి, బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు కావాలి, వాళ్ళు ఏదో ఆఫర్ ఇస్తారు, ఆఫర్ వీళ్ళకి ఆర్థికంగా సజావుగా సాగే జీవితం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఎవరు ఆపుతారు, ఎవరు వెళ్ళడం మానేస్తారు? ఎందుకంతా మనం ఇది రాజకీయంగా నిందలేస్తారు, మా వాళ్ళకి ఇలాగ మాకు ద్రోహం చేశారు, వాళ్ళు ద్రోహం చేశారు, కానీ మీరు చేసిన పనే కదా, మీరు చేస్తేది రైటును ఇంకొకరు చేస్తే తప్ప, ఆలోచించుకోవద్దు. మనం చేయబట్టే వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మనం మందరి మన అందరూ అన్ని పార్టీలు వాళ్ళు వచ్చి మనలో కలుస్తున్నప్పుడు మనం మన తాలూకు గొప్పతనం అనుకుంటామా, లేకపోతే అది తప్పుతనం అనుకుంటామా? కనుక అది ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆయన చేసుకోవాలి. అంటే ఇప్పుడు రియలైజ్ అవుతారంటారా కేసీఆర్? కేసీఆర్ మీద అభియోగాలు ఉన్నాయి, కవిత మీద కూడా అభియోగాలు ఉన్నాయి, ఈ మధ్య అమ్మాయి తాలూకు ఆరోగ్యం కూడా పాడైంది. అయితే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ కేసీఆర్ కూడా బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే లేకపోతే వాళ్ళ చేతిలో పవర్ ఉంది, ఏమైనా చేయగలరు. ఇది రాజకీయంలో ఈ కొత్త స్టైల్ ఆఫ్ వాకింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ రేపు ఉదయంలోగా అరెస్ట్ చేయాలంటే నువ్వు ఎన్ని వీటెస్లు తెచ్చుకున్నా ఎవడు కోర్టులు పట్టించుకోవు, సుప్రీంకోర్టులు పట్టించుకోవు. ఇప్పుడు పెద్ద ప్రోటోకాల్స్ ఎవరు పాటిస్తున్నారమ్మా? వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అవతల వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పొంగిపోతావా? అవతల పార్టీలో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పొంగిపోతావా? నీ పార్టీలో చేరిపోతుంటే ఎలాగంటావా? ఇది అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, ఎదురు ఒకటే కదా, మా పార్టీలోంచి తీసుకోవడం ప్రయత్నం చేస్తానంటే పార్టీలోంచి ఎవడు తీసుకోడు, వాళ్ళు నువ్వు కానీ వాళ్ళు కానీ దాన్ని విజయంగానే భావిస్తున్నారు, నన్ను చూసి వచ్చారు, నా తలకాయ చూసి వచ్చారని నువ్వు అనుకుంటావు, వాళ్ళు అనుకుంటారు, అది నిజమే. వాళ్ళు వచ్చింది ఎందుకంటే నా మనుగడ ఎలాగా అనే ఉద్దేశంతోనే వస్తారు, ఆ నిజాన్ని మనం కప్పేయకూడదు. ఎవరైనా వచ్చారంటే ఎన్ని మర్చిపోతారండి, పిల్లం పిల్లలు ఉండాలి కదా, వాళ్ళు చదువులు మంచి చెడ్డ ఆదాయం ఎంత చూసుకోవాలి కదా, కారకపోతే రిచ్గా బతికిన తర్వాత పేదగా బ్రతకలేరు, ఒక స్టైల్కి స్టైల్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోతారు, దాన్నే కంటిన్యూ చేస్తారన్నమాట. అందుకని ఒకసారి 1-4 సార్లు చెప్పడం ఏంటంటే, ఎవ్వరు కూడా ద్రోహులు కాదు, దొంగలు కాదు, ఏమీ కాదు, స్వలాభం కోసం వారు మనగడ కోసం పార్టీలు మారుతారు. అయితే ఈ పార్టీలు మారడం మీరు సమర్థిస్తారంటే నేను సమర్థించను, వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంచారు, ఇష్టం లేకపోతే వెంటనే పంపించేస్తారు అంతే, దానిలో నువ్వు నేను అనేటువంటి తారతమ్యం ఉండదు. అది సరికొత్త రాజకీయం మోజీ గారి.